రంగమ్మా పంకజం పద అంజలి విజయ కూర్చో కాసలమ్మ నాగమ్మ నీకేంటి సపరేట్ గా చెప్పరా కూర్చో ఏం చేసి వచ్చినావు దొంగతన మామద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే అక్కడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నాలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీక సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏయ్ ఏంటో దిక్కులు చూడటం వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్తనా వెళ్ళు వెళ్ళి బట్టదు గొప్ప వేయగడుతుకో నీ తల్లి ఏంటో నీ తక్కువ మూతకమంటే నిలుగుతున్నవేందే ఏంటో నఖరాలు చేస్తున్నావు గుడ్డలు తక్కపోతే చోండాలు తీస్తా నా చేతులు నువ్వు అయిపోయినవే ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది నువ్వెవతివే చూపిస్తాను ఏయ్ తెలుసుందరి ఇదేనా రావడం అవును మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది పైగా బయట ఎండలు మండిపోతున్నాయి నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా సుందరి రాగానే గొడవ గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బలిసింది దీన్ని అమ్మాయి సెల్ నుంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి అంజలి నిన్నే ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివి గట్టిగా నేల మీద పడుకున్నావు నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు వదిలే ఎలా ఉంది జయలేదు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి వస్తావు ముడి వేసిన నాకు తిప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీకోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ అట ఏ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడ ఏం చేస్తున్నావు
నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే మీరే. వెళ్ళు వెళ్ళు. టిన్ టిన్ టిడన్. రాహుల్ ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా, అసలు దీనికి అందరికి కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు వాడు ఏమన్నాడో తెలుసా? నన్ను ఒకరోజు వాడుతా తనతో గడపన్నాడు అంతేగా. ఈ విషయం నీకు నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకి ఇప్పిస్తా అన్నాడు అంజలి. ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చాం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే, అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి అంజలి, ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదూ? ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను నేనున్నాను నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు, ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట, నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరువు గల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి.
లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవు నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవు పోయేలా నేను చేస్తాను. రే 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 రే, అసలు నేను ఎవరు, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియదు ఒకటి ఉంది, రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది, అది చాలరా నిన్ను దెబ్బకొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శభాష్ శభాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో, ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చమటలు పడ, అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియక కంగారు పడినక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట, ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి.